Namaste, welcome to ACT News. Ne Swami Munduga headlines. Vadi Vediga Sagutuna Assembly Samavesalu. Palu Amshalapai Prashnalu Sandhinchina Sabhyulu. Ravana Shaka Adhikarulapai Adhikara Party Netala Dadulanu Khandinchina Congress. CM Protsahantone Rashtramlo Nityam Dadulu Jarugutunnayanna Raghuveera Reddy. పర్యావరణాన్ని కాపాడాలి ఆ ఈ వాహనాలు ఈ వెహికల్ స్టోర్ను ప్రారంభించిన హోంమంత్రి చినరాజప్ప బోండా ఉమ ఏసీబీ వలకు చిక్కిన ఎస్ఐ 15,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టూ టౌన్ ఎస్ఐ అర్జునరాజు డీటెయిల్స్ వస్తాయి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సభలో మొదటి గంట ప్రశ్నోత్తరాలు తదుపరి 0 అవర్ నడిచింది సభ్యులు అనేక అంశాలపై ప్రశ్నలు సంధించారు అధికార ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలపై మంత్రులు సమాధానాలు ఇచ్చారు రవాణా శాఖ అధికారులపై అధికార పార్టీ సభ్యులు చేసిన దాడి గురించి సభ లోపల బయట ప్రస్తావనకు వచ్చింది ఈ 3 సంవత్సరాల్లో 9,000 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు 16,350 కోట్ల రూపాయలు అదేవిధంగా దేశీయ పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్రానికి రావడమే కాకుండా ఎస్ఐబిపిలో క్లియరెన్స్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇవి వివిధ దశల్లో ఉన్నాయి కొన్ని గ్రౌండ్ అయ్యాయి కొన్ని అన్ని పెర్మిషన్లన్నీ తీసుకొని భూమి పూజలు చేయడానికి కొన్ని రెడీగా ఉన్నాయి కొన్ని 2B ఓపెనింగ్ దగ్గర దగ్గరలో ఓపెన్ చేయడానికి కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష గతంలో మనం చూసుకుంటే యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ పర్ ఇయర్కి 34,450 కోట్లు వస్తే ఈరోజు మనకి 84,141 కోట్లు యావరేజ్గా డబుల్ అయ్యింది అధ్యక్ష గతంలో ఎవరైనా ఒక ప్రాజెక్ట్ ఇక్కడ పెట్టాలంటే అడుగడుగున అడ్డంకులు అడుగడుగున అవినీతి ఈరోజు ఆ సిస్టాన్ని మొత్తం మార్చి ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే ప్రాజెక్ట్ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకొని వారికి కావలసినటువంటి అనుమతులన్నీ కూడా సింగిల్ డెస్క్ పాలసీ తీసుకొని ఎక్కడ కూడా రికమెండేషన్ లేకుండా దానంతలు అదే పర్మిషన్లోకి ప్రాజెక్టు గ్రౌండ్ అవ్వడానికి ఈ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది కాబట్టి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారు పర్యావరణ రహితంగా నడిచే ఈ వాహనాలు విజయవాడలో అందుబాటులోకి వచ్చాయి బందర్ రోడ్లోని రాజధాని ఈ వెహికల్ స్టోర్ను హోంశాఖ మంత్రి చినరాజప్ప ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ రాజధాని అమరావతిలో కాలుష్య రహితంగా నడిచే వాహనాలు ఎంతైనా అవసరమని అన్నారు భవిష్యత్తులో ఇలాంటి షోరూంలు మరిన్ని వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఆటో అనగానే డీజిల్ పెట్రోల్ కావాలి వీటి వలన కాలుష్య సమస్య ఏర్పడుతుంది మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ అందుబాటులోకి మన ముందుకు వచ్చింది బ్యాటరీతో నడిచే సైకిళ్ళు ఆటోలు వాడటం వలన ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణ రహితంగా ఇలాంటి వాహనాలు ఉపయోగపడనున్నాయి బందర్ రోడ్లోని రాజధాని సైకిల్ స్టోర్ యజమాని రాజశేఖర్ వినూత్నంగా ఆలోచించారు ఈ ఆటోలు ఈ సైకిల్స్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు ఈ వెహికల్ స్టోర్ను హోంమంత్రి చినరాజప్ప ప్రారంభించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమ కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనీయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యకరంగా హాని చేయకుండా ఉండే ఈ వాహనాలను పుష్కరాలలో ప్రయోగాత్మకంగా వినియోగించామని అన్నారు ఆటోలను ప్రారంభించిన అతిథులు ఆటోలో ఎక్కి కూర్చున్నారు ప్రయాణికుల చేరవేతకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం ఉంటుందన్నారు రాజధాని సైకిల్ షోరూమ్ ఉంది దాంట్లోనే ఆటో షోరూము ఆటో కూడా మరి ఛార్జింగ్ ఆటోలు ఈరోజు షోరూమ్ ఓపెన్ చేసాం అయితే ఈ సిటీలోకి మన రాజధాని అయ్యింది ఈ సిటీలో ఈ సైకిల్ కానీ అలాగే ఆటోస్ కానీ పొల్యూషన్ రహితంగా ఛార్జ్ ఆటో గ్యాస్ ఛార్జింగ్ ఆటోస్ ఇలా షోరూమ్ ఓపెన్ చేసాం అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఇలా ఇక్కడికన్నీ కూడా సంవత్సరాన్ని కూడా ఈ రాజధానికి రావాలి ఈ మంచి షోరూములు రావాలనే ప్రయత్నంలో చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఒక మంచి ఆటోని ఛార్జింగ్ ఆటోని ఇలా మనం షోరూమ్ ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం భవిష్యత్తులో కూడా రాజధాని ఒక మంచి రాజధానిని నిర్మించుకుంటున్నాం మనం అమరావతిని అమరావతిలో కూడా ఈ సైకిళ్ళకి సైకిల్ కోసం సైకిల్ ద్వారా ఎక్కువ మంది సైకిల్ మీదే చేయాలి పని చేసుకోవాలి సైకిల్ మీద ఆడాలి ఆరోగ్యం బాగుంటుంది పొల్యూషన్ తక్కువ ఉంటుంది సైకిల్ కూడా ప్రమోట్ చేస్తున్నాం అలాగే ఛార్జింగ్ ఆటోలు కానీ గ్యాస్ ఆటోలు కూడా ఇలా ప్రమోట్ చేయడం ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు షోరూమ్ ఓపెన్ చేసాం ఈ షోరూము అందరికీ ఉపయోగపడుతుంది ఎందుకంటే భవిష్యత్ తరాలకి
పొల్యూషన్ రహితంగా ఉండాలంటే ఇవన్నీ కూడా సైకిల్ కానీ ఈ ఆటోలు కానీ ఉంటే మంచిది. దాన్ని ప్రమోట్ చేయడం ప్రభుత్వం కూడా ప్రమోట్ చేద్దాం. ఈరోజు విజయవాడ నడిబొడ్డున మరి ఇక్కడ స్వగృహ ఫ్రూట్స్ పక్కన ఉన్నటువంటి బందర్ రోడ్లో రాజధాని సైకిల్ కంపెనీ అనే సంస్థని వడ్లమూడి రాజశేఖర్ గారు వారి బ్రదర్స్ అందరూ కూడా ఓపెన్ చేయడం చాలా సంతోషం. ఇక్కడ ఈ షోరూమ్ ప్రత్యేకత ఏంటంటే ఇవాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా హెల్త్ అవేర్నెస్ పెరిగింది. హెల్త్ అవేర్నెస్ పెరగడం వల్ల అందరూ కూడా సైక్లింగ్లు ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇంపోర్టెడ్ సైకిల్స్ అత్యాధునికమైన టెక్నాలజీతో ఎక్కువ క్యాలరీస్ని కరిగించే సైకిల్స్, బాడీ మొత్తానికి కూడా ఉపయోగపడే ఆరోగ్యకరంగా ఉండే సైకిల్స్ అనేకమైన వచ్చినాయి. ఇవాళ ఆ సైకిల్స్ని ఇక్కడ పెడతాం. అలాగే చిన్నపిల్లలకు చెందినటువంటి సైకిల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ బ్యాటరీలతో నడిపే కార్లు, బ్యాటరీతో నడిపే ఆటోలు కూడా, ఆటో రిక్షాలు కూడా ఇక్కడ పెట్టారు. ఇది చాలా ఎకో ఫ్రెండ్లీ ఆటో రిక్షాలు, బ్యాటరీతో ఛార్జ్ అవుతాయి, పొల్యూషన్ ఫ్రీ ఉంటాయి. మరి ఈ షోరూమ్ ఓపెనింగ్కి ఇవాళ గౌరవ ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి వర్యులు చినరాజప్పు గారి చేతుల మీదుగా ఈ షోరూమ్ ప్రారంభించుకోవడం సంతోషం. ఈరోజు రాజధాని సైకిల్స్ వారు రాజశేఖర్ వారి బ్రదర్ ఈ ఆటోస్ని ఈ రోజున మా అన్న చినరాజప్ప గారు, అదేవిధంగా మా ఇంకొక అన్న బొండా ఉమామహేశ్వర చేతుల మీదుగా మా సోదరుడు రాజశేఖర్ ఈ యొక్క సంస్థని ప్రారంభించి ఈ రోజు నుంచి సేల్స్ మొదలు పెడతారు ఇక్కడి నుంచి. ఇది మరి ఇప్పుడు నూతన రాజధానిలో ఎంతో ఆవశ్యకత ఉంది. ఈ ఆటోస్ ఈ బ్యాటరీ మీద నడిచేటువంటి కాలుష్యం లేనియి, ముందు ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఈ ఆటోస్ మీద ప్రయాణం చేయొచ్చు. ఇది వినియోగదారులకి ఇటు పబ్లిక్ అందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి ఆటోస్. దీనికి లైసెన్స్ కూడా అవసరం లేదు. అందుకోసం వీటిని కొద్దిగా ఎవరైతే ఉపాధి కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా తక్కువ ఖరీదుతో ఈ ఆటోస్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కాపు కార్పొరేషన్ ద్వారా కూడా దీన్ని పబ్లిక్లోకి కాపులందరికీ కూడా ఇవ్వడానికి కూడా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తున్నాం. ఈరోజు మా సంస్థలో రాజధాని సైకిల్ కంపెనీ అనే మా సంస్థ 2003లో ఓపెన్ చేయడం జరిగింది. రాజధాని రాకముందే మాది 2003లో రాజధాని సైకిల్ కంపెనీ అని ప్రారంభించాం. దీన్ని ప్రారంభించిన తర్వాత సైక్లింగ్లో ఇంపోర్టెడ్ సైకిల్స్, ఆ తర్వాత ఎక్సైజ్ సైకిల్స్, మళ్ళీ మన ఇండియన్ సైకిల్ హీరో, అట్లాస్, బిఎస్ఏ, హర్క్యులస్ అలాంటి కంపెనీలు అన్నీ అమ్ముతూ ఇప్పుడు ఈ ఆటోస్ అని ఒకటి మా సంస్థ ద్వారా విడుదల చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ ఆటోస్ అనేది ఫుల్ ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్స్ మీకు బ్యాకప్ వస్తుంది అన్నమాట. అంటే 100 కిలోమీటర్స్ వరకు మీరు ఫుల్ ఛార్జింగ్లో వెళ్ళచ్చు. ఫుల్ ఛార్జింగ్కి మీకు మ్యాక్సిమం 5 యూనిట్స్ లోపలే కాలుతుంది. అది కూడా చాలా ఫాస్ట్గా అనమాట, హాఫ్ అన్ అవర్లో ఫుల్ ఛార్జింగ్ అనేది అయిపోతుంది. ఇది కూడా 100 కిలోమీటర్స్ వరకు మనం డ్రైవ్ చేయొచ్చు. దీనికి ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆర్టీఏ రిజిస్ట్రేషన్స్ కానీ ఎటువంటి అవసరం లేదు. ఇది మ్యాక్సిమం లిమిట్ వచ్చి 25 కిలోమీటర్స్ స్పీడ్ మాత్రమే వెళ్ళగలుగుతుంది. దీనివల్ల ప్రమాదకరమైనది ఏమీ లేదు. దీంట్లో రిపేర్గా వచ్చేవి కూడా ఏమీ లేదు. ఓన్లీ ఎలక్ట్రికల్ బేస్ బ్రష్లెస్ మోటార్స్ అని ఒకటి ఉంటుంది. ఓన్లీ మోటార్ అండ్ ఎలక్ట్రికల్ ద్వారా నడిచే ఐటమ్ ఇది. ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో కూడా పొల్యూషన్ కంట్రోల్ వల్ల ఓన్లీ ఈ ఆటోస్ మాత్రమే అలౌడ్ ఆన్ రోడ్స్. ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది ఓ పేదింటి మహిళ. ఉండటానికి కనీసం ఇల్లు లేదు, సెంటు భూమి లేని నిరుపేద కూలీ ఇంట్లో పుట్టింది. ప్రభుత్వ స్కూల్లో చదువుకొని అష్ట కష్టాల మీద డిగ్రీ పూర్తి చేసింది. తాను ఎస్ఐ కావాలని చిన్ననాడే కలగన్నది. ఆ కళ నెరవేర్చుకునేందుకు పట్టుదల వేడకుండా శ్రమించింది. ఇటీవల జరిగిన ఎస్ఐ సెలక్షన్లో ఎంపికైన పేదింటి రేవతిపై ఏసీటీ స్పెషల్ ఫోకస్. ఇదిగో ఇక్కడ కనిపించే ఈ యువతి పేరు రేవతి. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుమూడికి చెందిన మతి వెంకటేశ్వరరావు లక్ష్మీల దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో ఒకరు అమ్మాయి రేవతి కాగా ఒక అబ్బాయి నాగశ్రీనివాస్ ఉన్నారు. ఉండటానికి ఇల్లు లేక పోరం ఒక స్థలంలో గాలి వస్తే ఎగిరిపోయే గుడిసెలో జీవనం సాగిస్తూ కూలి పని చేసి జీవిస్తున్నారు. తమ కుమార్తె ఆడపిల్లని భావించకుండా చిన్ననాటి నుండి కలో గంజో తాగి ప్రభుత్వ విద్యను చదివించారు. రేవతి ఊరిలో యూపీ స్కూల్లో చదివింది. 10వ తరగతి వరకు అవనిగడ్డ హై స్కూల్లో చదివింది. ఇంటర్ బీఎస్సీ డిగ్రీని అవనిగడ్డ ఎస్విఎల్ కాలేజీలో పూర్తి చేసింది. ఎస్ఐ కావాలన్న కోరిక రేవతికు చిన్ననాటి నుండి ఉంది. తన కోరికను నెరవేర్చుకునేందుకు ప్రతిరోజు 2 గంటల పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసింది. అవనిగడ్డలోని శివాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీసింగ్ సంస్థలో శిక్షణ పొందింది.
ఇటీవల నిర్వహించిన ఎస్ఐ పోస్టులకు పరీక్ష రాసి 400 మార్కులకు గాను 206 మార్కులు సాధించి ఓపెన్ కేటగిరీలో ఎస్ఐగా ఎంపికైంది. రేవతి ఎస్ఐగా ఎంపికైందన్న విషయం ఆ తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్నిచ్చింది. కూతురికి మిఠాయిలు తినిపించి ఆనందించారు. దివిసీమ పేదింటి బిడ్డ పోలీస్ ఆఫీసర్ అయిందన్న విషయం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఎస్ఐ కావాలంటే మామూలు విషయం కాదు, ఎందరో ఉన్నత కుటుంబాల బిడ్డలకు కూడా సాధ్యం కాదు. కోట్లు ఖర్చు చేసినా రాని ఉద్యోగం. ప్రతిభ ముందు పేదరికం ఓడిపోయిందనేందుకు రేవతి మంచి ఉదాహరణగా నిలిచింది. రవాణా శాఖ అధికారులపై అధికార పార్టీ నేతలు దాడి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మాంద్రత్న భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ అధికారులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని, సీఎం చంద్రబాబు నాయుడే ఇవి ప్రోత్సహిస్తున్నాడని చెప్పారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేకసార్లు దాడులు జరిగాయని, వాటిని అదుపు చేయలేకపోవడం వల్లనే పదే పదే జరుగుతున్నాయన్నారు. శాసనసభ జరుగుతున్న తీరు అధ్వానంగా ఉందన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదన్నారు. 3 రోజుల క్రితం విజయవాడ నడిబొడ్డులో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు 200 మంది తెలుగుదేశం పార్టీ గుండాలతో కలిపి ఒక నిష్ఠావంతుడైనటువంటి ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం గారి మీద దాడి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. చివరికి వారి గన్మ్యాన్ మీద చేయి చేసుకోవడం అనేటువంటి కూడా అందరు కూడా కళ్ళారా చూసినారు. చాలా జుగుప్సాకరంగా ఉంది, చాలా బాధగా ఉంది. మాట్లాడితే ప్రపంచ స్థాయి అమరావతి రాజధాని అంటారు, కానీ శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి తీరు పూర్తి అధమ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. 1వ తేదీన చర్చించవలసినటువంటి అంశాలకు సంబంధించి 30 అంశాలు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు 30 అంశాలు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి, ప్రతిపక్ష నాయకుడికి, బీజేపీ పక్ష నాయకుడికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తరాలు రాయడం జరిగింది. ఒక్క అంశం కూడా ఇంతవరకు ప్రజలకు సంబంధించి ఒక్క అంశం కూడా అసెంబ్లీలో వచ్చింటే ఒట్టు. ఇంతవరకు నువ్వెంత దోచుకున్నావు, నేనెంత దోచుకున్నాను, నువ్వెంత క్రిమినల్వి, నేనెంత క్రిమినల్ని, ఈ స్కోర్లలోనే సరిపోతుంది అసెంబ్లీ. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగారు. అసెంబ్లీ గేటు ముందే దీక్ష చేస్తున్నానని బైఠాయించారు. ఇంతకీ ఆయన ఎందుకు దీక్షకు దిగారంటే, రవాణా శాఖ అధికారులపై దాడికి పాల్పడ్డ టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చెవిరెడ్డికి మద్దతుగా కొందరు ఎమ్మెల్యేలు అండగా నిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన మార్షల్స్ చెవిరెడ్డిని అరెస్ట్ చేసి ప్రయత్నం చేయగా అసెంబ్లీలోకి వెళ్తానని ప్రయత్నం చేశారు. దీక్ష భగ్నం చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏసీబీ వలలో మరో అవినీతి చేపచిక్కింది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐ అర్జున్ రాజు 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. 2 స్థిరాస్తి వ్యాపారుల మధ్య వివాదంలో తలచూర్చిన ఎస్ఐ 15,000 డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. స్టేషన్లోనే డబ్బులు తీసుకున్న అర్జున్ రాజును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాధితులు మస్తాన్రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ తదితర అధికారులు దాడుల్లో పాల్గొన్నారు. నిందితుడు ఎస్ఐను అరెస్ట్ చేశారు. సినీరంగ చరిత్రలో ప్రేక్షకుల మదిదోచిన సినిమా మాయాబజార్ అని ప్రముఖ జర్నలిస్ట్, సినీరంగ అభిమాని తుర్లపాటి కుటుంబరావు అన్నారు. మాయాబజార్ సినిమా 100 ఏళ్ల చరిత్రలో రికార్డుగా నిలిచిందన్నారు. మాయాబజార్ రిలీజ్ అయి 60 ఏళ్ళు అయిందన్నారు. నందమూరి తారక రామారావు, ఎస్వి రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు, మహానటి సావిత్రులు నటించారని అన్నారు. ఈ సందర్భంగా మాయాబజార్ చిత్రాలలో నటించిన నటుల చిత్రాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన విజయవాడలో అయితే దుర్గాకళా మందిరంలో విడుదలైంది.
అప్పటికి మీరు ఎవరు బొట్లు వేసుకుంటూ ఉన్నవాళ్ళు. అంటే అప్పటికి మీ వయసులో ఎవరికైనా 60 ఏళ్ళు ఉంటే అప్పుడు మీరు పుట్టినట్టు లెక్క. అప్పటికి నాకు 25 ఏళ్ళు. అప్పటికే నేను ప్రజాసేవ అని తెలుగు వారపత్రిక దానికి ఎడిటర్గా పనిచేస్తున్నాను. డాక్టర్ టీవీఎస్ చిరంతరావు గారు పెట్టిన పత్రిక, దానికి నేను ఎడిటర్ని. అది ఒకటే కాదు గొప్పతనం. మీలో కొంతమందికైనా తెలిసి ఉంటుంది ఒక విశేషం ఏంటంటే, భారతదేశంలో 100 సంవత్సరాల వ్యవధిలో విడుదలైనటువంటి పిక్చర్స్ అన్నిటికంటే బెస్ట్ పిక్చర్ మాయాబజార్ అని ఒక సర్వేలో తేలింది. 10 ఏళ్ల క్రితం తేల్చారు. అది మనం గర్వించదగింది. సజీవ పాత్రలో మన కళ్ళ ముందు మెదిలేటువంటి ఒక చక్కని చిత్రం. అంతకుముందు ఆయా పాత్రలు ఎలా ఉంటాయో, దేవుడు ఎలా ఉంటాడో, కఠోత్కచుడు ఎలా ఉంటాడో, ఇటువంటివన్నీ కూడా మనకు తెలిసే కాదు. కానీ రామారావు నాగేశ్వరరావు వీళ్ళు వచ్చిన తర్వాత ఆయా పాత్రల యొక్క సజీవ శిల్పాలుగా మనకు కనపడుతూ, ముఖ్యంగా సావిత్రి గారు ఆ చిత్రంలోనే కాకుండా ఏ చిత్రంలోనైనా సరే కేవలం ముఖంతో అనేక హావభావాలను పలికించేటువంటి ఏకైక తారాటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అటువంటి సావిత్రి గారు మరి దాంట్లో స్త్రీ పాత్రలోకి పురుష పాత్రను చూపించి ఆ ఘటోత్కచుడి యొక్క హావభావాలు ఎస్వి రంగారావు గారు ఎలా ఉంటాయో అట్లా మీరు మిక్కిలి ఆమె నటించి మధ్య మధ్యలో ఆ ఫ్రేమ్స్ కూడా మనకు చూపిస్తూ ఉంటా ఉంటారు. మరి అటువంటి ఒక చక్కని మహానటి. చిట్టినగర్లోని సుబ్రహ్మణ కళ్యాణ మండప పాలకవర్గ సంఘానికి ఎన్నికలు నిర్వహించారు. నూతన కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన ప్రకాష్ ప్యానల్ మాట్లాడుతూ కళ్యాణ మండప అభివృద్ధికి దోహదపడతామని చెప్పారు. పారదర్శకంగా సేవలు అందిస్తామని చెప్పారు. 3 దశాబ్దాలుగా ఏకచక్రాధిపత్యం వహించిన సంఘ నాయకత్వానికి ఈ ఎన్నికల ద్వారా చరమగీతం పాడారు. ప్రధాన కార్యదర్శిగా బ్రహ్మం, కోశాధికారిగా అప్పలాచార్యులు ఎన్నికయ్యారు. నూతన కమిటీ నాయకులను వారి సంఘ సభ్యులు అభినందించారు. 272 మంది డోనర్స్ అందరికీ అంకితం చేసిన విజయాన్ని, అలాగే మాతో సహకరించినందుకు ప్రతి పేరు పేరున పెద్దలకి మా స్నేహితులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్నికలను విజయవంతం చేసి మన పిల్లలైనటువంటి, మాకు పెద్దలైనటువంటి ప్రకాష్ గారైన అధ్యక్షుల వారిని, అలాగే జనరల్ సెక్రటరీ గారిని, కోశాధికారిని గారిని ఎన్నుకోవటంలో ప్రధాన పాత్ర వహించినటువంటి సన్నిహితులందరికీ కూడా ఈ సభాముఖంగా ప్రత్యేకమైనటువంటి నమస్సుమాంజలు తెలియచేస్తున్నాం. దూరాభారం అనుకోకుండా హైదరాబాద్ నుంచి పోస్టల్ బ్యాలెట్ని కూడా పంపించే ఏర్పాట్లు చేశాం ఇందులో. అట్లాగే తెనాలి నుంచి పూర్తిగా ఎంతమంది డోనర్స్ ఉన్నారో అంతమందిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఓటు వేయించడంలో సఫలీకృతం అయ్యాం. ఇందులో అందరికీ సహకరించినటువంటి మా పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయవాడ ట్యాక్సీ ఓనర్స్ సంక్షేమ సంఘానికి నూతన ఎన్నికలు నిర్వహించారు. పారదర్శకంగా జరిగిన ఎన్నికల్లో ట్యాక్సీ ఓనర్స్ సంఘ అధ్యక్షులుగా మండవ శ్రీరత్న ఎన్నికయ్యారు. గవర్నర్పేటలోని ఐవీ ప్యాలెస్లో కోలాహలంగా జరిగిన ఎన్నికల్లో ట్యాక్సీ ఓనర్లు పాల్గొన్నారు. 2 ఏళ్ల పాటు నూతన కమిటీ కొనసాగనుంది. ఈ సందర్భంగా కమిటీ పాలకవర్గ నాయకులు మాట్లాడుతూ ట్యాక్సీ ఓనర్ల సంక్షేమానికి హక్కుల కోసం పనిచేస్తామని చెప్పారు. విజయవాడ ట్యాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2017-19 ఎన్నికలు ఈరోజు గవర్నర్పేటలో ఉన్న అసోసియేషన్ కార్యాలయంలో నా ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ ఆఫీసర్స్గా నేను, నా కొలీగ్స్, అడ్వకేట్స్ సత్యనారాయణ గారు తదితరులు 5 ఇక్కడ ఇంకా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఆఫీసర్స్గా వ్యవహరించారు. ఈవినింగ్ 4 o'clock ఎలక్షన్ క్లోజ్ అయింది. ఇమీడియట్గా కౌంటింగ్ జరగడం జరిగింది. ఇందులో ప్రెసిడెంట్ కింద ఈరోజు జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్ కింద మండవ శ్రీరత్న్ గారు ఎలక్ట్ అయ్యారు. వైస్ ప్రెసిడెంట్ 1 వియాల సుబ్రహ్మణ్యం గారు ఎలక్ట్ అయ్యారు. అట్లాగే వైస్ ప్రెసిడెంట్ 2 కింద అడ్డంకి వెంకటేశ్వరరావు గారు, జనరల్ సెక్రటరీ కింద సుంకర శ్రీనివాసు, జాయింట్ సెక్రటరీ 1 బి సామ్ శివప్రసాద్ గారు, జాయింట్ సెక్రటరీ 2 తొండపాటి నాగబాబు గారు, ట్రెజరర్ కర్రి శంకర్రావు గారు వీళ్ళు ఎలక్ట్ అయ్యడం జరిగింది. ఇందులో వైస్ ప్రెసిడెంట్ 2, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ 1 ఈ 3 పోస్టులు కూడా యునానిమస్గా జరిగినాయి. మిగతా ఎలక్షన్ జరిగింది. మిగతా 4 పోస్టులకి మొత్తం 7 పోస్టులు
ఎలక్షన్ డిక్లేర్ జరిగింది ఈ రోజున. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడివేడిగా సాగుతున్న అసెంబ్లీ సమావేశాలు, పలు అంశాలపై ప్రశ్నలు సంధించిన సభ్యులు. రవాణా శాఖ అధికారులపై అధికార పార్టీ నేతల దాడులను ఖండించిన కాంగ్రెస్. సీఎం ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో నిత్యం దాడులు జరుగుతున్నాయన్న రఘువీరారెడ్డి. పర్యావరణాన్ని కాపాడాలి ఆ ఈ వాహనాలు, ఈ వెహికల్ స్టోర్ను ప్రారంభించిన హోంమంత్రి చినరాజప్ప, బోండా ఉమ. ఏసీబీ వలకు చిక్కిన ఎస్ఐ, 15,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టూటౌన్ ఎస్ఐ అర్జునరాజు. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.